మీరిప్పుడు ఢీకొంటున్న వ్యక్తులేం చిన్న వ్యక్తులేదే కాదండి అశోక్ గారు, నేను తెలుసుందనుకుంటా. దాని తర్వాత మీరు చెప్పే అంత ఢీకొనే మనుషులు నాకు ఎదురయ్యారు అంతే తప్ప, నేను వాళ్ళని ఢీకొనాలన్న ఉద్దేశం నాది కాదండి. నేను యానం ప్రజల కోసం వచ్చాను, ప్రజల తరపునే పోరాడతాను. అశోక్ గారు చాలా చిన్న వయసు మీదే ఎంబీఏ చదువుకున్నారు, ఏదైనా కంపెనీకి వెళ్తే 50,000 జీతం ఇస్తారు, మరి ఏ ధైర్యం ఉంటారు సార్ మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చి? ఒక పార్టీకి సంవత్సరం అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఒకవైపు, ముఖ్యమంత్రి పీఠం చేసిన వ్యక్తి ఒకవైపు, అసలు ఏ అనుభవంతో మీరు రాజకీయాల్లోకి వచ్చి అసలు ఏం చేద్దామని సార్? ప్రతి ఒక్కరూ బాగుండాలి, పేదోడు గొప్పవాడవాలన్న ఉద్దేశంతోనే. ఒకవేళ యానం ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఏదో అనుభవం చూసి ఓటేయచ్చు కదా. 25 సంవత్సరాలు రాజకీయంలో ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి సార్ ఈ ఊర్లో. ప్రతి దానికి పొద్దున్న లేస్తే రెఫర్ టు కాకినాడ, రెఫర్ టు కాకినాడ. మళ్ళీ మళ్ళీ మోసపోతుంది యానం. ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను గెలిపించడానికి కారణం ఏంటి, నన్ను నమ్మడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు మా నాన్నగారు చేసిన సేవలు నిస్వార్థంగా, నిస్వార్థంగా ఆయన చేసిన ప్రతి సేవ. ఆయన గెలవలేదు సార్. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఏంటి అంటే, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. నోరిప్పితే ఇలా పక్కకు చూస్తారు, ఇలా తుంది, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చెప్పేస్తారా? అంత దారుణమైన పరిస్థితి సార్ ఈరోజు. ఇక్కడ నరకం అనిపిస్తుంది ప్రతి తల్లి కూడా. మా నాన్నగారి మీద ఉన్న నమ్మకం నా మీద చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా నేనేం చెయ్యాలి, ఏ ఒక కుర్రోడిని సార్ నా జెండా పట్టుకున్నందుకు దారుణంగా కొట్టారు. ఏ మరి పోలీసులు ఏం చేస్తుంది అంటే, ఇంకా పేదోడు ఇప్పుడు కటికి పేదోడు అయిపోవాలి, పేదోడు గొప్పవాడు అవ్వకూడదు జీవితంలో. తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి ఆశయాలను జనంలోకి తీసుకువెళ్తూ 25 సంవత్సరాల ఏకపక్ష పాలనకు స్వస్తి చెప్పి నూతన పాలనతో ఒక సరికొత్త యువ రాజకీయంతో యానం వాసుల కలలను నిజం చేయాలన్న దృఢ సంకల్పంతో యానం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో 19 న్యూస్ గెస్ట్ అవర్ కార్యక్రమం.